हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ई रोज़ ई वीडियो लेंदंटे नेनु रीसेंट गा अंबेडकर ओपन यूनिवर्सिटी लो पीजी अडमिशन अय्यानु अन्नमाट। सो एंटी अंटे मनकु असाइनमेंट्स रायमनि चेप्तारु वाळ्ळु। सो असाइनमेंट्स नि लाइक एला रायाली, सो मनं फार्मेट एंटी, इवन्नी नेनैते कंप्लीट चेशानु। सो ई वीडियो ऐ मीन नेनु यूट्यूब लो सर्च चेशानु अन्नमाट नेनु रासडानिकि। सो नाकु ఎక్కడ వీడియో అయితే దొరకలేదు, ఎక్కడ రేర్గా ఒక వన్ వీడియో మాత్రం దొరికింది. సో ఇది నేను చేస్తే లైక్ నాలాగే ఎవరైనా సెర్చ్ చేసే వాళ్ళకైతే ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుద్ది అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో మీకైతే పేపర్లో మొత్తం ఎలా నేను ఎలా రాశాను, సో మొత్తం అయితే ఫైల్ ఎలా చేశాను అనేది మొత్తం నేను క్లియర్గా మీకు చూపిస్తాను. సో వీడియో అయితే ఎండ్ దాకా చూడండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సో ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఇది వాళ్ళకి మేబీ యూస్ఫుల్ అవుద్ది కాబట్టి. అండ్ సో ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ఇది అన్నమాట, అంటే సైకాలజీ ఫస్ట్ ఇయర్ నేను. సో ఈ ఫస్ట్ ఇయర్లో మాకు ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో వన్ సబ్జెక్ట్ వచ్చేసి ప్రాక్టికల్ అన్నమాట. సో ఫోర్ సబ్జెక్ట్స్కి అసైన్మెంట్స్ అనేవి రాయాలి. సో ఫోర్ సబ్జెక్ట్స్కి మనకు ఈచ్ సబ్జెక్ట్కి ఈచ్ కోర్స్కి టూ అసైన్మెంట్స్ ఉంటాయన్నమాట. సో మీకు ఇప్పుడైతే చూపిస్తాను, సో ఎలా రాయాలి అనేసి. నేను మొత్తం అంతా అయితే రాసేసాను అనమాట. రాసిన తర్వాత సో ఇలా పేపర్ బైండింగ్ అయితే చేయించాను. సో ఈచ్ బుక్కి ఒక 10 రూపీస్ అయ్యింది, సో 40 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ లోపల ఎలా రాయాలి అంటే, ఫస్ట్ మనకి ఇది క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఈ క్వశ్చన్ పేపర్లో మనకైతే అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 అనేసి ఉంటాయన్నమాట. ఈ అసైన్మెంట్ 1లో అండ్ అసైన్మెంట్ 2లో మనకైతే చాయిస్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ చాయిస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ ఏలో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ అనమాట. సో మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చుంటారు, అందులో ఒక క్వశ్చన్ రాయాలి. అదేవిధంగా సెక్షన్ బిలో ఒక ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్ అనమాట. సో మనకి ఏంటంటే 2 క్వశ్చన్స్ ఇచ్చుంటారు, సో ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ పేజ్ వచ్చేసి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సో మీరు పైన ఈ డీటెయిల్స్ అయితే రాయాలన్నమాట, యూనివర్సిటీ నేము, తర్వాత సబ్జెక్టు, తర్వాత కోర్స్ నేము, అడ్మిషన్ నెంబరు, మీ పేరు, అలాగే అసైన్మెంట్ నెంబర్ అన్నమాట. సో ఇది ఈ విధంగా మొత్తం రాసిన. సో అంటే నంబర్స్ వచ్చేసి సెక్షన్ ఏ, సెక్షన్ బివి చూస్తున్నట్టు ఇక్కడ సెక్షన్ ఏ, సెక్షన్ బి రాసేసిన అనమాట. సో మనం సెక్షన్ బి ఎక్కడైతే ఇప్పుడు ఈ పేజ్లో ఇక్కడ వరకు అయిపోయింది నాకు సెక్షన్ బి. సో మీరు నెక్స్ట్ సెక్షన్ అనేది అంటే ఐ మీన్ నెక్స్ట్ సెకండ్ అసైన్మెంట్ అనేది ఫ్రెష్ పేపర్లో స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా ఫ్రెష్ పేపర్లో స్టార్ట్ చేసి మరి ఇక్కడ కూడా అసైన్మెంట్ నెంబరు ఆ డీటెయిల్స్ అన్నీ రాసేసి, నేను జస్ట్ ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అసైన్మెంట్ రాశాను, మీరు మిగతా ఇప్పుడు ఫస్ట్లో ఎలా రాశారో అవన్నీ కూడా రాయొచ్చు. సో ఈ విధంగా రాయాలన్నమాట. సో ఇట్లా అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 వచ్చేసి కంప్లీట్ చేయాలి. ముందు మనకు క్వశ్చన్ పేపర్ పెట్టాలి, అసైన్మెంట్ 1 అండ్ అసైన్మెంట్ 2. సో ఈ అన్ని పేపర్ల కంటే ఫస్ట్ పేజ్లో సో ఒక ఖాళీ పేపర్ పెట్టుకునేసి దీంట్లో ఈ బేసిక్ డీటెయిల్స్ రాయాలి. అండ్ ఇంకా మీరు ఎక్స్ట్రా కూడా రాయొచ్చు. సో నేనైతే ప్రజెంట్ ఇవి రాశాను అనమాట. సో యూనివర్సిటీ నేము, తర్వాత సబ్జెక్ట్ నేము, బ్యాచ్ ఎప్పుడు, తర్వాత కోర్స్ నేము, అసైన్మెంట్స్ ఎన్ని అసైన్మెంట్స్ 1 అండ్ 2, తర్వాత అడ్మిషన్ నెంబరు, నేమ్, సో మన పేరు, అలాగే సెల్ నెంబర్ కూడా రాశాను అనమాట. సో ఈ విధంగా 4 అసైన్మెంట్స్ అయితే సో కంప్లీట్ చేశాను. సో నేనైతే బైండింగ్ చేయించాను, కొంతమంది స్పైరల్ బైండింగ్ చేపిస్తారు అండ్ కొంతమంది నార్మల్ కవర్ పేపర్తో కూడా బైండింగ్ చేయించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే సో అసైన్మెంట్ నేను కంప్లీట్ చేశాను. సో మీకైతే ఇది వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అనమాట. సో వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది అసైన్మెంట్ ప్రాసెస్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ద అసైన్మెంట్స్ ఇన్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.